Since ancient times, people were looking for a chance to try their luck and get never-ending wealth. Not every lucky guy managed to find a map, which was to lead him to the place where all the dreams could come true. But times have changed, and now it's much easier to try your luck. The Curaçao license e-gaming. Deposit and withdrawal via Paytm. Bonus 200% for the first deposit. Wide line and lots of cricket bets. Profit Cases, the sportsbook company for a bet. Win with us. హాస్య నటుడు అలీ వైకాపాలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన కండువా కప్పుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఖరారైన మర్నాడే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్ వస్తేనే అభివృద్ధి అని ప్రజలు నమ్ముతున్నారని, పార్టీలోకి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారని అలీ చెప్పారు. ఈ ఎన్నికల్లో అలీ పోటీ చేయటం లేదు, కేవలం ప్రచారం చేసి పెడతారు. కాగా గతంలో అలీ చేసిన కొన్ని ప్రకటన చేశారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పార్టీలో మాత్రమే చేరతానని, అంతేకాదు ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి కూడా ఖచ్చితంగా కావాలని, ఇలా పక్కాగా హామీ ఇచ్చే పార్టీలోనే తాను చేరతానంటూ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఎలాంటి హామీ వచ్చిందో కానీ టికెట్టు లేకుండానే జగన్ పంచన చేరారు అలీ. మరి అలీ ఇలా చేరడంపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.